సో రీసెంట్ గా సజ్జల ఒక కామెంట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఏపీలో 25కి 25 ఎంపీ స్థానాలు మాకే వస్తాయని చెప్పడం జరిగింది కదా, దీన్ని మీరు ఎలా తీసుకుంటారు? ఇది పెద్ద కామెడీ బ్రదర్. ఇంకొకటి కూడా మీరు చూసి ఉంటారు, వై నాట్ 175 అంటే ఇది ప్రచారానికి మాత్రమే పరిమితమవుతున్నాయి. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఈరోజు ఏ విధమైన క్వాలిఫికేషన్స్తో నేను ప్రభుత్వానికి ప్రధాన సలహాదారుడని చెప్పుకుంటున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. గతంలో మీరు సాక్షి టీవీలో ఎడిటర్గా పనిచేసిన మీరు, ఈరోజు పబ్లిక్ మేకింగ్ పాలసీస్ మీద ఎటువంటి అవగాహన లేని మీరు ఈరోజు షాడో గవర్నమెంట్ని రూలింగ్ చేస్తున్నారనే ఒక వాదన బయట ఉంది, దాని మీద మీరు కామెంట్ రిప్లై ఇవ్వాల్సిందిగా నేను కోరుచున్నాను. అదేవిధంగా ఈరోజు 25 ఎంపీ సీట్లు వస్తాయని చెప్పేసి ఫేక్ సర్వేలతో ప్రజలను మభ్యపెట్టి కేవలం సోషల్ మీడియాలో ఒక సపరేట్ ఒక బ్యాచ్ తయారైంది, పేటిఎం బ్యాచ్. అంటే వ్యక్తిగతంగా విమర్శలు చేయడంతో పాటు క్యారెక్టర్ని అసోసినేట్ చేయడం, అదేవిధంగా ఎవరైతే క్వశ్చన్ చేస్తున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టడం, అదేవిధంగా ఎవరైతే ప్రభుత్వం యొక్క పాలసీ మేకింగ్లో ఏమైనా తప్పిదాలు ఉంటే వాటి మీద ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళని అన్యాయంగా కొట్టడము, దాడి చేయడము, వ్యక్తిగతంగా హింసించడం, ఇవి రాష్ట్రంలో పెరిగిపోతున్నాయి. ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పేసి ఓదార్పు యాత్ర చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో ప్రజల మధ్యన ఉండట్లేదు. వ్యక్తిగత మీటింగ్లకు కూడా హెలికాప్టర్లలో తిరిగి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటే దీనికి సిగ్గుపడాలి. రాష్ట్రం ఎక్కడా అభివృద్ధి చెందలేదు, కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రమే ఈరోజు అభివృద్ధి చెందారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇది మాత్రం అక్షరాల సత్యం ఖచ్చితంగా. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు అంతా కూడా అభివృద్ధి కంటే కూడా పర్సనల్ విషయాల్లోనే ఎక్కువ మాట్లాడతారు. ఎగ్జాక్ట్లీ బ్రదర్, ఈరోజు రాష్ట్రంలో కొంతమంది తయారైనారు అనమాట. ఒక్కటి సోషల్ మీడియా బ్యాచ్ని కొంతమందికి ఎంతో కొంత డబ్బులు ఆశ ఎరచూపి సోషల్ మీడియాలో, అంటే మన ఇండియాలో ఎట్లా ఉంటుందంటే అధికారం అనేది ఒకటే చోట కేంద్రీకృతం అయినప్పుడు నియంతృత్వ పరిపాలన, నియంతృత్వ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, నియంతృత్వ చాష్టలు కూడా ఎక్కువైతాయి. గతంలో మనం లండన్ రాచరిక వ్యవస్థను చూసాం బ్రిటిష్ సామ్రాజ్యం ఉన్నప్పుడు మనల్ని పాటించినప్పుడు. ఈరోజు సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు అదే పెంచి పోషిస్తున్నారనే భావన ప్రతి ఒక్కరికి మేధావులకు వస్తుంది. ఎందుకంటే కొంతమంది సోషల్ మీడియా వేదికగా వైఎస్ఆర్సీపీ నాయకులు, మీరు డిబేట్లు రెగ్యులర్గా చూస్తుంటారా బ్రదర్, సో డిబేట్లలో మేకింగ్ పాలసీస్ మీద వీళ్ళు ఎవ్వరు మాట్లాడరు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పబ్లిక్ మీటింగ్లలో, ఈవెన్ ఏ పవన్ కళ్యాణ్ గారు మీద కావచ్చు లేదంటే ఇతర రాష్ట్ర నాయకుల మీద కావచ్చు, వ్యక్తిగతంగా 3 పెళ్లిళ్ళు 4 పెళ్లిళ్ళు లేదంటే ఇంకేదైనా విషయం మీద మాట్లాడుతున్నారు, లేదంటే నాకు మీడియా సహకరించట్లేదు, ప్రతి ఒక్కరూ వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఆఖరికి దౌర్భాగ్యం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఎన్నో లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇస్తే బీజేపీ పార్టీ కూడా నాకు సహకరించట్లేదు, నేను ఒంటరిగా ఉన్నాను, ఒంటరి వాడిని నన్ను ఆదరించండి అని చెప్పేసి యాక్షన్ స్మార్ట్ వేదికల మీద ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు బోరగడ్డ అనిల్ కావచ్చు, లేదంటే ఇంకా మా మిత్రులు వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ కారుమూరి వెంకటరెడ్డి గారు కావచ్చు, లేదంటే ఇంకా ఇతరత్ర వైఎస్ఆర్సీపీ నాయకులు గతంలో చాలా మంది, అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, అంబటి రాంబాబు గారు కావచ్చు, అదేవిధంగా పేర్ని నానిగారు కావచ్చు, వీళ్ళందరూ వ్యక్తిగతంగా మేకింగ్ పాలసీస్ మీద మాట్లాడడం మానేసి వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారు 3 4 పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, 4వ పిల్లం కూడా రాబోతుంది, 4వ భార్య రాబోతుంది, ఇవన్నీ మాట్లాడతారు. అసలు వ్యక్తిగత అంశాలను రాజకీయంలోకి ఎందుకు మీరు లావుతారు? అసలు ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ను ఎందుకు అసాసినేట్ చేశారు? ఆ ప్లేస్లో పవన్ కళ్యాణ్ గారి గురించి ఈరోజు ఎందుకు గట్టిగా మీడియా ముఖంగా మాట్లాడుతున్నారంటే ఎస్ వీ సపోర్ట్ పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ అభిమానిగా కావచ్చు, ఈరోజు బీజేపీ పార్టీ యువ నాయకుడిగా నేను మాట్లాడుతున్నాను, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పార్టీ యొక్క మిత్రపక్ష నాయకులు. ఈరోజు వైఎస్ఆర్సీపీ ఈరోజు కొన్ని మీడియా ముఖంగా సోషల్ మీడియా వేదిక చేసుకొని ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ను అసాసినేట్ చేస్తూ ఈరోజు ప్రభుత్వంలో చేస్తున్నటువంటి తప్పిదాలను ప్రశ్నిస్తుంటే అతని క్యారెక్టర్ను అసాసినేట్ చేస్తూ సో రాజకీయాల్లో వ్యక్తిగతంగా అటాక్ చేసి లేనిపోని కేసులు పెట్టడంతో పాటు వ్యక్తిగతంగా హింసించి క్యారెక్టర్ అసాసిన్ చేసి ఏ విధంగా అధికారంలోకి రాకూడదు రానియకూడదు అనే ఒకటే సిద్ధాంతం. ఈరోజు మరీ దారుణమైన విషయం ఏంటంటే ఇటీవల నేను ఒక 2-3 రోజుల కిందట ఒక చిన్న ఇష్యూ చూసా,
టీడీపీ కి సంబంధించిన ఒక పర్సన్ ఆమె స్వాతి చౌదరి స్వాతి రెడ్డి అండి ఆమె ఆ స్వాతి రెడ్డి గారు గతంలో ఆమె ఒక ఎన్ఆర్ఐ సో ఆమెకు ఇష్టంతో టీడీపీ కి ఒక సోషల్ మీడియా వేదికగా పబ్లిక్ వెల్ఫేర్ మెకానిజం మీద వీడియోలు చేస్తుంటే ఆమె మీద అసత్య ప్రచారాలు లేదంటే వాస్తవ ప్రచారాలు ఇవి పక్కన పెడితే సోషల్ మీడియాలో ఒక ఆడ బిడ్డని మార్ఫిన్ ఫోటోలతో ఆమెకు పెళ్ళై పిల్లలు ఉంటే కూడా క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ ఈమె ఆమె గురించి నెగటివ్ గా ట్రోల్ చేస్తూ మాట్లాడడం ఎంతవరకు దిగజారుతనం సో మీడియా కూడా చాలా దిగజారిపోయింది ఇలాంటి వాళ్ళకి మీడియా వాళ్ళు కూడా ఎంకరేజ్ చేద్దండి మీడియా ద ఫోర్త్ ఎస్టేట్ అంటే సొసైటీలో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో మనకు జుడిషియల్ లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ ఏ విధంగా అయితే ఉందో ద ఫోర్త్ ఎస్టేట్ కూడా ఫోర్త్ పిల్లర్ అండి సో మీడియా కూడా సక్రమంగా పనిచేసినప్పుడే ప్రభుత్వాలను ప్రశ్నించినప్పుడే ప్రజల కోసం పనిచేసినప్పుడే సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను అక్రమాలను దౌర్జన్యాలను వెలుగులోకి తీసుకొచ్చి ఇలాంటి మోసపూరితంగా అసత్య ప్రచారాలను కూడా ఖండించినప్పుడే ప్రజలు కూడా క్షేమంగా శాంతియుతంగా ప్రజా పరిపాలన కొనసాగిస్తుంది అని చెప్పేసి నేను మీడియా ముఖంగా కోరుకుంటున్నాను ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులకు సూటిగా ఒక ప్రశ్న ఇస్తున్నాను ఈరోజు కారుమూరి వెంకటరెడ్డి గారు కావచ్చు బోరుగడ్డ అనిల్ కుమార్ కావచ్చు లేదంటే గతంలో ఐటీ మినిస్టర్గా పనిచేసినటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారు కావచ్చు అదేవిధంగా అమ్మటి రాంబాబు గారు కావచ్చు పేర్ని నాన్న కావచ్చు లేదంటే అవంతి శ్రీనివాస్ గారు కావచ్చు అదేవిధంగా కాపు మంత్రులు కాపు నాయకులు కాపు నాయకులతోనే తిట్టించి రెడ్లు పబ్బం గడుపుకుంటున్నారు ఈరోజు జాతిని మొత్తం తాకట్టు పెట్టి కులాల మధ్యన జాతుల మధ్యన అనైక్యత సృష్టించి ఏ విధంగానైనా అధికార దాహంతో మళ్ళీ రాష్ట్రంలో అధికారంలోకి రావాలి సో ధన దాహాన్ని కంటిన్యూ చేయాలి ఈ రాక్షస పాలనను కంటిన్యూ చేయాలని చెప్పేసి ఒక లక్ష్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తుంది ఈరోజు మనం చూడండి సిబిఐకి సంబంధించి స్పష్టంగా ఎన్నికల ముందర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు ఇప్పుడు ఏం మాట్లాడారు గతంలో చంద్రబాబు నాయుడు గారు హత్య చేపించారని చెప్పారు ఈరోజు వైఎస్ అవినాష్ రెడ్డి గారు కావచ్చు లేదంటే వీళ్ళే హత్య చేపించారని చెప్పేసి కోర్టులో కేసు నడుస్తుంది సిబిఐ కూడా వాస్తవ ఆధారాలు నేర్పింది ప్రజలు మేల్కొనండి అని చెప్పేసి చెప్తున్నాం ఈరోజు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మాత్రమే దేశ ప్రజల కోసం సంక్షేమం కోసం పనిచేస్తుంది ఎందుకంటే దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నప్పటికీ కూడా ఏ చిన్న రాష్ట్రాన్ని కూడా ఎటువంటి వివక్షత లేకుండా కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే నిధుల్ని మేము సకాలంలో ఇచ్చినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ నిధులు కావచ్చు లేదంటే గ్రామానికి సంబంధించిన నిధులు కావచ్చు స్థానిక సంస్థల నిధులు రాష్ట్రానికి పంపించిన నిధులను కూడా దోచుకోవడం ఈరోజు వేరే దానికి ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నారు ట్రాన్సాక్షన్స్ చేంజెస్ చేస్తున్నారు ఇటీవల చూస్తే సర్పంచులకు సంబంధించి కొన్ని వేల కోట్లు భారతీయ జనతా పార్టీ పంపిస్తే వాటి నిధులు వేరే దానికి మళ్లించి పబ్బం గడుపుకుంటున్నాయి ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పాలన కొనసాగడం లేదు 100% ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ గా నేను ఈరోజు చెప్తున్నా ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ 40% వెల్ఫేర్ మెకానిజంలో భాగంగా బానిసలుగా చేస్తూ సంక్షేమ ముసుగులో వాళ్ళని బానిసలుగా చేస్తూ వాళ్ళ ఓట్లకు ఎరలుగా వాడుకుంటూ ప్రజల్ని కూడా పిచ్చోళ్ళని చేస్తున్నారు అనేది స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే సంక్షేమ పథకాలు ఒకవైపు ఇలా ఇస్తున్నారు వాటిలో 40%కి మాత్రమే బెనిఫిషియర్స్ ఉంటే అదే సంక్షేమ పథకాలకి పెట్టినటువంటి ఖర్చును రెండు చేతులతో ఇట్లా లాక్కొని 40% బెనిఫిషియర్స్కి ఇస్తే 120% ట్యాక్స్ పేయర్స్ ద్వారా కావచ్చు రకరకాల పన్నుల ద్వారా కావచ్చు ఇలా తీసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకు మధ్యతరగతి ప్రజలకు అన్యాయంగా పన్నుల మీద పన్ను గుదిబండలాగా ఈ ప్రభుత్వం మారింది సో ప్రజలందరికీ మీడియా ముఖంగా ఈ వీడియో చూస్తున్నటువంటి మీడియా మిత్రులకు కానీ ప్రేక్షకులకు కానీ ఇతర పార్టీ చదువుకున్న నాయకులకు కానీ ఇతర మీడియా మిత్రులకు కూడా ఒకటే చెప్తున్నాను నాయకులకు కూడా ఖచ్చితంగా రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరం వచ్చింది పేద ప్రజల కోసం మధ్యతరగతి ప్రజల కోసం సంక్షేమం కోసం కృషి చేసే పార్టీకే మీరు రాబోయే రోజుల్లో ఓటు వేయండి దయచేసి చదువుకున్న యువత ఏ నాయకుడు కూడా సరైన విధంగా పనిచేయట్లేదు నోటాకు మనం ఓటు వేద్దామని చెప్పేసి చాలా మంది నాతోనే గ్రూప్ 1 సివిల్స్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ చాలా మంది పేర్కొన్నారు దయచేసి మీ ఓటుని వృధా చేసుకోవద్దండి నోటా కాకుండా మీకు పార్టీలకు అతీతంగా
మీకు ఎవరైతే ఏ నాయకుడిని అయితే ఎన్నుకుంటే ప్రజల కోసం సంక్షేమం కోసం కృషి చేస్తారని మీరు భావిస్తారో అలాంటి నాయకుడికి మీరు ఓటు వేయండి. ఖచ్చితంగా పేద ప్రజల కోసం సంక్షేమం కోసం పనిచేసే నాయకులు, చదువుకున్న యువతి యువకులు ఎవరైనా రాజకీయాల్లోకి వస్తే ఇండిపెండెంట్ గా నిలబడినప్పటికీ పార్టీలకు అతీతంగా వారికి ఓటు వేసి పెద్ద ఎత్తున వారికి మద్దతు తెలపడం కాకుండా వారిని గెలిపించి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ మూడో ప్రత్యామ్నాయంగా ఎదుగుతుంది. వైఎస్ఆర్సీపీ నాయకత్వాన్ని గద్దె దింపే రోజులు ఖచ్చితంగా వస్తాయని చెప్పేసి స్పష్టంగా పేర్కొంటున్నాను.